పెంచలకొన దేవస్థానం చైర్మన్ గారు ఆరు సభ్యులు అందరు కలిసి సొసైటీలు వాళ్ళు అందరు రావడం. నెల్లూరు జిల్లాలో 2009 ఎన్నికల్లో వెన్నుగిరి నియోజకవర్గం కొత్తగా ఏర్పడిన నియోజకవర్గం. ఈ అనిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ వాళ్ళందరూ వచ్చి ఎమ్మెల్యేని కలిసి అసలు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామా, లేకుంటే మమ్మల్ని కూడా తీసేశారు, మా పరిస్థితి ఏంటి? జడ్పీటీసీ అసలు తీసేయడానికి లేదు చట్ట ప్రకారం, 5 ఏళ్ళు వాళ్ళే. ఆ జడ్పీటీసీ ఇప్పుడు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, 4 ఏళ్ళు వైస్ చైర్మన్ ఇక వాళ్ళ అధికారాలు మాకు ఎట్లా ఏంటి అని అంటే, అధికారాలు ఎవరు వాళ్ళ దగ్గర నుంచి తీయడానికి ఏ ఒక్కరికి అది శక్తి లేదు, వాళ్ళ అధికారాలు వాళ్ళకు ఉంటాయి. ఆ అధికారుల్ని పనులు చేయనీయకుండా అభివృద్ధికి అడ్డపడుతూ గ్రామాల్లో ఉన్న సంక్షేమానికి అడ్డపడడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం వల్లనే వాళ్ళు ఇవాళ ఏంటి మా పరిస్థితి, ఈ అనిస్థితి ఏంటని చెప్పారు. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి వివరాలు చెప్పడం, ఎలాంటి అభద్రతకు మీరు లోన్ కావచ్చు, మేము పదవులకు ఎలాంటి డోకా లేదు, తప్పకుండా మీరు కొనసాగుతారు, మీరు ఉండండి అని చెప్పి వాళ్ళందరినీ భవిష్యత్ రాజకీయాలనే తర్వాత వస్తాయి, ఇవాళ ఉండేవి కాదు తర్వాత ఆలోచించాలి. ఇప్పటి వరకు జరిగేదేమో జరుగుతుంది, వీళ్ళకి ఎవరికి కూడా వాళ్ళ అధికారాలను తీసేసే అధికారం ఎవరికీ లేదు. ఇవాళ అది రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలు రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలే. ఇవాళ ఏదో ఈ రాష్ట్రంలో చట్టం చేయడం తీసేయడం అట్ట కాదు, రాజ్యాంగబద్ధంగా వచ్చిన 95, 96, 94 వాళ్ళని తొలగించే అధికారం చట్టం ప్రకారం 4 సంవత్సరాల వరకు ఎంపీపీని తొలగించడానికి, నో కాన్ఫిడెన్స్ సిస్టమ్ లేదు. ఇవాళ 4 సంవత్సరాలు అనేటప్పటికీ వాళ్ళకి మళ్ళీ జనరల్ ఎలక్షన్లు వచ్చి అయిపోయిన తర్వాత కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తానికి మొత్తం ఏకగ్రీవం అయిన జిల్లా మండలం ఏదైనా ఉందంటే అది కాపూర్ మండలం. సర్పంచులు ఏకగ్రీవమే, ఎంపీటీసీలు ఏకగ్రీవమే, మండల పరిషత్ ఏకగ్రీవమే, జడ్పీటీసీ సభ్యులు కూడా ఇన్ని స్థాయిల్లో ఏకగ్రీవమైన మండలం కాపూర్. ఇవాళ అటువంటి రాపూర్ మండలంలో ఒక అనిశ్చితి వచ్చింది అనేటువంటి విషయం ఇవాళ వచ్చిన వాళ్ళందరినీ చూస్తే అర్థమవుతుంది.